హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫాలిబుల్ ఇన్ఫో. ఈరోజు మనం ఇంకో కొత్త వీడియోతో వచ్చేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి రాజమండ్రి వ్లాగ్. ఇందులో జస్ట్ ఒక టెంపుల్ని కవర్ చేయబోతున్నాను. ఈ టెంపుల్ అయితే అద్భుతంగా ఉందండి. శ్రీ మహాకాళేశ్వర స్వామి యొక్క టెంపుల్ ఇది, కొత్తగా కట్టిన టెంపుల్. లెట్స్ గో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫాలిబుల్ ఇన్ఫో. ఆన్లైన్ సో ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడ ఉన్నామంటే ఒక మంచి టెంపుల్, ఇది ఒక మహాకాళేశ్వరం టెంపుల్. ఇది వచ్చేసి రాజమండ్రిలో ఉందన్నమాట. సో చూడండి టెంపుల్ ఎంత బాగుందో. టెంపుల్ అయితే బయట నుంచి చూస్తే ఎంతో అందంగా ఉంది. చూడండి గోపురం ఎంత బాగుందో. ఈ కాలంలో కూడా ఇంత అద్భుతంగా టెంపుల్ని ఇలా కట్టారు అంటే తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. ది ఆర్కిటెక్చర్ ఈజ్ రియలీ వండర్ఫుల్. ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయేలా ఉంది టెంపుల్లో అంతా. అండ్ ఇప్పుడైతే ఎంటర్ అయిపోదాం. వావ్, జస్ట్ ఆసమ్ కదా. నిజంగా ఇంత ఎత్తుగా, ఇంత అద్భుతంగా, ఎంత బాగుందో. నిజంగా ప్లెజెంట్గా ఉంది చుట్టూ అంతా కూడా టెంపుల్ లోపల ప్రశాంతంగా. వావ్, చుట్టూ దేవుళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఈ యొక్క ఆలయంలోనే. ఈ శివుడి యొక్క ఆలయంలో చుట్టూ ఇతర దేవతలందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఎంతో అద్భుతంగా ఉంది చూడండి విజువల్స్ అన్నీ కూడా. మా దర్శనం అయితే వినాయకుడి దగ్గర మొదలైంది. అండ్ ఇక్కడ చూడండి సిద్ధి వినాయకుడు ఫస్ట్ అన్నమాట. అండ్ దెన్ స్టార్ట్ చేస్తే అలాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను అందరినీ చూపించలేను, అందరి దేవుళ్ళని. ఎందుకంటే అందరినీ చూపించాలంటే ఇదిగో చూడండి అయ్యప్ప స్వామి. ఇంకా అందరినీ చూపించాలంటే ఈ వీడియో దగ్గర దగ్గర ఒక 20-25 నిమిషాల దాకా వెళ్ళిపోతుంది అన్నమాట. సో అందుకని సింపుల్గా కొన్ని కొన్ని అయితే కవర్ చేశాను. అవన్నీ మెయిన్గా ఉన్నవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. బట్ లోపలికి వచ్చిన తర్వాత అయితే ఎందరో దేవుళ్ళ దర్శనం అయితే కలుగుతుంది, ఇది మాత్రం పక్కా చెప్పగలుగుతాను. అండ్ 100% సూపర్ అన్నమాట ఈ ప్లేస్ నిజంగా. అసలు ఇది ఎక్కడుందంటే కరెక్ట్గా రాజమండ్రి ఇస్కాన్ ఉంటుంది కదా, ఇస్కాన్ వెళ్ళే రూట్లో, దానికన్నా ముందే ఇస్కాన్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్లోనే ఉంటుంది. ఇంకా ఆ రోడ్డుకు తిరగగానే ఫస్ట్ ఈ టెంపులే కనిపిస్తుంది, మహాకాళేశ్వర ఆలయం అని. చాలా బాగుంటుంది చూడండి ఈ దేవుళ్ళందరూ కూడా ఏకపాదమూర్తి. అండ్ మాకైతే చాలామంది దేవుళ్ళు కూడా తెలియదు ఏకపాదమూర్తి, భిక్షాటనమూర్తి అని వీళ్ళందరూ కూడా. బట్ ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మేము చాలా తెలుసుకున్నాము వీళ్ళందరి గురించి, అంటే ఈ దేవుళ్ళందరూ కూడా ఉంటారు అని తెలుసుకున్నాము నిజంగా. ఇదిగోండి చూడండి పార్వతీదేవి. ఇలాగ దేవతలందరూ కూడా ఒక ప్లేస్లో ఉన్నారు. అండ్ నేను నిజం చెప్పాలంటే నా లైఫ్లో ఇంత అద్భుతమైన అందమైన టెంపుల్ని చూడలేదు. అంటే అందరు దేవుళ్ళు ఒకటే దగ్గర కనబడే విధంగా అయితే నేను ఇప్పటిదాకా ఎలాంటి దేవాలయంలోనూ చూడలేదు. బట్ నా లైఫ్లో ఫస్ట్ టైం అది మా ఊర్లోనే రాజమండ్రిలోనే ఇంత సూపర్ టెంపుల్ని, ఇంత సూపర్ టెంపుల్ని చూడగలిగాను. అండ్ నిజంగా చాలా హ్యాపీ అండి. అండ్ ఎవరైనా సరే రాజమండ్రి వస్తున్నారు అంటే మాత్రం ఇస్కాన్కి జనరల్గా అయితే తప్పకుండా వెళ్తారు నాకు తెలిసినంత వరకు. అండ్ ఇస్కాన్ వెళ్ళిన వారందరూ కూడా ఈ టెంపుల్ అయితే తప్పకుండా చూడండి, ఎందుకంటే ఎంతో అద్భుతమైన టెంపుల్ ఇది. చాలా నచ్చుతుంది మీ అందరికీ కూడా, నేను చెప్తున్నాను కదా. చూడండి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి, అలాగే ఇక్కడ మనకి పూరి జగన్నాథుడు. చూడండి పూరి జగన్నాథుడు దర్శనం కూడా ఇక్కడ అవుతుంది. అండ్ ఇక్కడ చూసాము ఒక చిన్న టార్టాయిస్ కూడా ఉందన్నమాట, నక్షత్ర తాబేలు. అండ్ అది మెల్లిగా నడుస్తూ ఉంటే దాన్ని కూడా క్యాప్చర్ చేశాను. కొంచెం దాని దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తా ఒక నిమిషం. చూడండి కరెక్ట్గా ఇక్కడే తిరుగుతుంది, దాన్ని వీడియో తీశాను. చాలా బాగుంది అది కూడా, ఎంతో అందంగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఎంతో బాగుంది.
దట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫర్ అస్. సో ముందే చెప్పాను కదా అందరినీ కవర్ చేయలేను, సో గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనము. ఇక్కడ మహాకాళేశ్వరుడు ఏంటంటే 4 ద్వారాల నుంచి కూడా దర్శనమిస్తాడు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా శివుని అలంకరణకి సంబంధించినవి. అక్కడ త్రిశూలం కానివ్వండి, మరియు ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. ఇంకా ఇది చూడండి, ఇక్కడ ఏమైనా పండుగల వాటికి దీపాలన్నీ వెలిగిస్తారనమాట వాటిలో. మనం కొల్హాపూర్లో కూడా చూసాము. కొల్హాపూర్ బ్లాగ్ ఎవరైనా చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి, ఇక్కడ పైన ఐ బటన్లో ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం గర్భగుడిలోకి. ఇక్కడ ఏంటంటే శివుణ్ణి ముట్టుకుని దర్శించుకోవచ్చు. అలాగే ఎంతో పెద్ద లింగం, ఎంతో అద్భుతంగా ఉంది చూడండి. మీకోసం వీడియో కూడా తీశాను లోపలికి వెళ్ళాక. దర్శనం అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత మాకు మళ్ళీ ఇక్కడ పక్కన ఇంకొక చిన్న ఆలయం కనబడింది. అదేంటా అని చూస్తే లోపల శివుడి విగ్రహం ఉందన్నమాట. ఎంతో బాగుంది, పాలరాయితో తయారు చేసిన విగ్రహం చూడండి ఎంత బాగుందో. అండ్ దెన్ మాకు ఇంకొంత టైం మిగిలింది కాబట్టి మేము ఫొటోస్తో అయితే గడిపేసామన్నమాట. ఎంతో హ్యాపీగా ఫొటోస్ దిగాము చూడండి. ఎంత బాగుంటుందంటే ఆ గుడి యొక్క కలర్ అలాంటిది, అంత బాగుంది. అట్రాక్టివ్ కలర్ ఫొటోస్కి అయితే సూపర్ ప్లేస్, అసలు ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. సో ఇది ఈ టెంపుల్ యొక్క వ్లాగ్. అండ్ రాజమండ్రి వ్లాగ్ కూడా ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయకపోయినా మ్యాక్సిమం రాజమండ్రి వ్లాగ్ కూడా పెడతాను. అండ్ మన ఛానల్లోనే త్వరలో తిరుపతి వ్లాగ్ కూడా రాబోతుంది. అలాగే ఇంకెన్నో మిస్టీరియస్ వీడియోస్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ యొక్క వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ఫాలిబుల్ ఇన్ఫో. మమ్మల్ని సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేసి ఆల్లోకి మార్చుకోండి. ఎందుకంటే అది మాత్రం ఇంపార్టెంట్, బికాస్ మేము అప్పుడు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే అది ఆల్లో ఉండాలి. సో మేము వీడియో షేర్ చేసినా షేర్ చేయకపోయినా ప్లాట్ఫామ్స్లో మీకు డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో స్టే ట్యూన్ టు ఇన్ఫాలిబుల్ ఇన్ఫో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.